చనిపోయిన నీ ఆత్మకు శాంతి లేకుండా నేను ఎంత తప్పు చేశామో నాకు అర్థమవుతుంది। నిన్న ఇలా బాధపెట్టినందుకు నన్ను క్షమించు సంధ్య। ఏవండి మనిషి ఎంతో ఇష్టపడిన కోరికలు తీరకుండా చనిపోయినప్పుడు కానీ తమకు ఎంతో ఇష్టమైన మనుషులు ప్రమాదంలో ఉన్నా ఆ మనుషులు ఆత్మ రూపంలో వచ్చే అవకాశం ఉంది। అలా తింటుంది తాగుతుంది అంటే అసలు అది మనిషా రాక్షసా? ఇంతకి ఏది అసల్తి? అదిగోండి మేడం, మీరు తిన్న దానికి బిల్ మేడం అక్కడివ్వు। ఏయ్ నేను ఇవ్వడం ఏంటి? నువ్వు తిన్న దానికి నేను కట్టాలా? కట్టవా? నేను ఎందుకు కట్టాలి? నేను రావడానికి కారణం నువ్వేగా। హోటల్ కి రమని నేను ఎప్పుడు చెప్పాను? హోటల్ కి కాదే ఈ లోకంలోకి। నా భర్తని నీ భర్తని చేసుకున్నావు, నా ఇంటిని నీ ఇంటిని చేసుకున్నావు, అలాగే నా బిల్లుని నీ బిల్లు అనుకోవే। నేను కట్టను। కట్టవా? నేను కట్టను। కడతావా కట్టవా? కడతాను కడతాను। నా కూతుర్ని ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదూ? నేను వచ్చేసానుగా, ఇంకా గౌరీని సంజయ్ని నువ్వేం చేయలేవే। బేరర్ ఇప్పుడు కడుతుంది, తీసుకో పోవే। జాగ్రత్త। మేడం బిల్।
సార్ మా మినిస్టర్ గారు 200 మంది అనాథ ఆడపిల్లలకి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తున్నారు 200 తాళిబుట్లు కావాలి అలాగే 200 ముక్కు పుడుగలు కావాలి అలాగే 200 కాలి మెట్టలు కూడా కావాలి మీరు ఈ క్యాటలాగ్ చూసి సెలక్షన్ చేయండి థాంక్యూ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం కూర్చోండి మేడం చెప్పండి మేడం ఏ ఐటమ్ చూపించమంటారు వాలెంటైన్స్ డేకి గిఫ్ట్ గా ఇవ్వాలి లవ్ సింబల్ ఉండే ఐటమ్ ఏదైనా చూపించండి రింగ్స్ చూపించమంటారా చైన్స్ చూపించమంటారా ఏదైనా పర్వాలేదు కొత్తగా ఉండాలి స్పెషల్ గా ఉండాలి ఓకే మేడం చూడండి మేడం ఈ టైప్ ఆఫ్ కాలి మెట్టలు అలాగే ఈ టైప్ ఆఫ్ ముక్కు పుడకలు అలాగే 200 తాళిబొట్లు ప్యాక్ చేసి మినిస్టర్ గారింటికి 2 డేస్ లో పంపించండి అలాగే మేడం బిల్ నేను పే చేస్తాను అలాగే మేడం रेस्टारेंट दिच्चि अदिगो मल्ली कोप मोदलैंदि कटिस्तानु మేడం మీరు సెలెక్ట్ చేసిన చేయండి సరే ప్యాక్ చేసి ఇవ్వండి ఓకే మేడం పోనీలే ఎన్ని వెదవ పనులు చేసినా అనాథల పెళ్ళిళ్ళ కోసం కొంటున్నా ఈ బంగారు వస్తువులకు డబ్బులిచ్చి కొంచెం అయినా పుణ్యం సంపాదించుకుందాం అనాథలక పుణ్యమా అవును మినిస్టర్ గారితో చెప్పి స్టేజ్ మీద నువ్వే బంగారాన్ని డొనేట్ చేసినట్లుగా చెప్పమంటాలి డొనేషనా మరి వద్దన్న ఇచ్చావు కదా డొనేషన్ అంటే నువ్వు కొత్తగా అడుగుతావేంటి ఏమీ తెలియనట్లు Oh.
మేడం మీ బాక్స్. నేను కూడా అందంగా రెడీ అయ్యి ఈ అందమైన గిఫ్ట్ సంజయ్కి వాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇస్తాను. ఇప్పుడిలా సండే చూస్తే నన్నేం చేస్తాడో ఏమో. అలాగేరా సంజయ్. ఓకేరా బాయ్. ఏంటి హ్యాపీ వాలంటైన్స్ డే అలా ప్రేమికులు చెప్పుకుంటారేమో. మనము ప్రేమికులమేగా. పెళ్ళయ్యాక ప్రేమికులు ఎలా అవుతాం? నిజమైన ప్రేమ పెళ్ళయ్యాకే మొదలవుతుందంట తెలుసా. మన మధ్య ఇంకా మొదలైనట్లేదుగా సంజయ్. సర్లే గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చావు చెప్పేశావుగా. థ్యాంక్స్. విష్ యు ద సేమ్. ఒట్టి గ్రీటింగ్సే కాదు నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. గిఫ్టా? ఈ వాలంటైన్స్ డే మనకి జీవితాంతం గుర్తుండిపోవాలని నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను చూడు. అబ్బా సూపర్ చాలా బాగుంది. కంటికి కనిపించిన ఇలాంటి గిఫ్ట్లు ఎక్కడ కొంటున్నావు? కనిపించకపోవడం ఏంటి? దా ఒకసారి చూడమ్మా. నీకోసమని గిఫ్ట్ కొన్నాను సంజయ్. ఇంతకు ముందు చూశాను. ఇంతలోకి ఏమవుతుంది? నువ్వేం టెన్షన్ పడకు. వాలంటైన్స్ డేకి ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇచ్చారా? ఎవరు? ఇంకెవరు? సంధ్య. సంధ్య వచ్చిందా? వచ్చింది. ఈ గిఫ్ట్ ఇచ్చింది. హలో, ఇలాంటివి నీకోసం స్పెషల్గా ఒక్కటే తయారు చేయరు. నువ్వు తెచ్చిన గిఫ్ట్లా ఉందని ఇది నీదనుకుంటే ఎలా? మరి నేను తెచ్చిన గిఫ్ట్ ఏమవుతుంది? ఎక్కడో పారేసి ఉంటావు, వెళ్ళి చూసుకో. లేదు సంజయ్, ఇంతకు ముందు కూడా బాక్స్లోనే ఉండింది. అసలు సంజయ్ వచ్చుంటే తనేది? నా కోసం పాలు తీసుకురావడానికి కిందకెళ్ళింది.
నీ దగ్గరికెలా వచ్చింది? నీ గిఫ్ట్ నా దగ్గరికి రావడం ఏంటి? సంజయ్కి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నేను కొన్నది. నేను కొనుక్కొనే తీసుకొచ్చాను. లేదు, నా గిఫ్ట్ కొట్టేసి సంజయ్కి ఇచ్చావు. అయినా నా భర్త గిఫ్ట్ ఇవ్వడానికి నువ్వెవరు? నీ భర్త? నా భర్త అయ్యాకే నీకు భర్త అయ్యాడే. నీ భర్త ఏంటి? సంజయ్ నా భర్త. ఏంటే వాగుతున్నావు? ఏంటిది? నా దగ్గరున్న బాక్స్ లోంచి గిఫ్ట్ మాయం చేసిందంటే అది నిజంగానే దయ్యమా? అమ్మో, పరిస్థితి చూస్తున్నారు కానీ మీరు ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. చేయడం లేదని మీరు అనుకుంటే సరిపోతుందా? మా మామయ్యని ఎలా కాపాడుకోవాలని నా నరాలు తెగిపోతున్నాయి. పరిస్థితి చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అంబరీష్, ఇప్పుడు మా నాన్న పరిస్థితి ఏంటి? తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు యాస్టిజ్ అలాగే ఉంది. ఆ సరే కానీ ఇంతకీ పాప విషయం ఏమైనా ప్లాన్ చేసావా లేదా? పాప కిడ్నాప్ జరిగిందన్న దగ్గర నుంచి ఇంట్లో అందరూ పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తా కూర్చుంటే మీ నాన్నని బతికించుకోవడం కష్టం. అలా అని తొందరపడితే ఇంట్లో వాళ్ళకి నా గురించి అర్థమైపోతుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి నీ గురించి తెలియకూడదు అంతేగా? అంతేగా అన్నంత ఈజీ కాదది. కస్తూరి, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నేను ఒక పని చెయ్యాలని డిసైడ్ అయితే గీతకి అవతల వాడన్నా చావాలి, లేదా గీతకి యువతలున్నా నేనైనా చావాలి. అసలు ఈ సోదంతా ఎందుకు? మొత్తం ఫ్యామిలీని ఏసి పడేసి ఆ పాపం తీసుకొచ్చేస్తాను. వద్దు వద్దు, అలాంటి పనులు మాత్రం చేయొద్దు. మరి మీ నాన్న అలా బెడ్ మీద పడి అల్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? మీ నాన్నని బతికించడం నా బాధ్యత అని చెప్పానుగా. బాధ్యత అనుకున్నాక ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నన్నెవ్వరూ ఆపలేరు. అలా అని ఆ ఇంట్లో అందరినీ చంపేస్తావా? నాన్న బాధలు పడి ఆ ఇంట్లో చేరాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేయకు. నాకు అసలు ఆ పాప కంటే ముందు ఆ ఇంట్లో ఆ సంధ్యతోనే పెద్ద సమస్య అయిపోయింది. ఏ సంధ్య, 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 అది ఎప్పుడో చచ్చిపోయింది కదా, ఇప్పుడుంది శిరీష కదా. ఆ రోజు శ్మశానంలో నిన్ను కొట్టింది మర్చిపోయావా? ఆ విషయం మళ్ళీ గుర్తు చేయకు. ఒక్కసారికి నువ్వు అలా అంటున్నావు? దాంతో నేను రోజు అల్లాడుతున్నాను. శిరీష్ ఎలా వస్తుంది? ఆ గెటప్ చూసి అది శిరీష్ ఏమీ అనుకునే లోపు సంధ్యలో మారుతుంది. శిరీష్ చూసి శిరీష అవునో కాదో తెలియడం లేదు, సంధ్యను చూసి సంధ్య కాదో తెలియడం లేదు. ఏంటో అంత కన్ఫ్యూజన్, భయంగా ఉంటుంది. అది నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందో లేక నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానో నాకు అర్థం కావడం లేదు. శిరీషలా వస్తుంది, అంతలోనే సంధ్యలో మారుతుంది. అది మనిషో దయ్యమో నాకైతే అర్థం కావడం లేదు. కొన్ని కొన్నిసార్లు చూస్తుంటే వచ్చేది చనిపోయిన సంధ్యమో అనిపిస్తుంది. అనుమానం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు? నాకు తెలిసిన ఒక మాంత్రికురాలు ఒక ఆవిడ ఉంది, ఆవిడ్ని పిలిపిస్తే అది దెయ్యమో మనిషో ఆవిడే తెలుస్తుంది. అయితే అర్జెంటుగా ఆమెను పిలిపించు, లేదంటే ఉన్న టెన్షన్ చాలదని రోజు ఈ టెన్షన్తో చస్తున్నాను. రేపే పిలిపించి ఆ సంధ్య అంతు చూద్దాం. నువ్వేం టెన్షన్ పడుకో. We'll be right back.
చూడండి మీకోసం ఎదురు చూస్తున్నాను ఈ చాముండి అడుగు పెట్టిన చోట భూత ప్రేత పిశాచాలు ఏమైనా సరే షాకిని ఢాకిని కంబరి మంజరి అవి ఎలాంటివైనా సరే ముగ్గు వేసి ముడివేశానంటే గగ్గోలు పెడుతూ పారిపోవాల్సిందే ముందు పంచేయండి కస్తూరే ఎవరమ్మా ఈవిడ చాముండి భూత వైద్యురాల్ని మీకు మా ఇంట్లో ఏంటండి పని మన ఇంట్లోకి ఒక దయ్యం వస్తుంది అత్తయ్య దాని పీడ వదిలించుకుందామని మన ఇంట్లో దయ్యమా మన ఇంట్లోకి దయ్యం రావడం ఏంటమ్మా ఈ నేళ్లుగా ఉంటున్నా మా కనిపించింది నీకు కనిపించిందా So sad. Nansad. Suguna.